శ్రీ గురుభ్యో నమః. తరువాయ భాగం. వాలి సుగ్రీవ చరితము, రావణ సనత్కుమార సంవాదము. శ్రీరాముడు ఇట్టు పలికను, మునీశ్వర, నేను వాలి సుగ్రీవుల జన్మ గురించి యథాతథముగా వినగోరుచున్నాను. సూర్యదేవేంద్రుడు వానరాకారులై జన్మించిరని విందుము అగస్త్యుడు ఇట్టు చెప్పాను. స్వర్ణమయము మేరుపర్వత మణిప్రభలతో వెలుగు శృంగముల మధ్యంలో 100 యోజనముల వైశాల్యముతో బ్రహ్మసభ ఉన్నది. అందు చతుర్ముఖ బ్రహ్మ ఒకనాడు ధ్యానమని ఉండెను. అతని నేత్రముల నుండి ఆనందాశ్రులు జారిపాడెను. వాటిని చేతియందు తీసుకుని బ్రహ్మ ధ్యానించి నేలపై వదిలాడు. అవి భూమిపై పడిన వాటిని వారి నుండి ఒక మహాకవి జన్మించింది. అతనితో బ్రహ్మ ఇట్టాను, వత్స, కొంతకాలం ఇక్కడ సమీపంలోని శుభప్రదమైన స్థలమును నివసింపు, దాన నీకు శుభము జరుగు కలుగును. బ్రహ్మచేత అట్లు చెప్పబడి వానరుడు కొంతకాలం అతడు నివసించాను. ఇట్లు చాలాకాలం గడువుగా బుద్ధిశాలి రక్షరాజు ఒకసారి పర్యటించుతూ ఫలమూలములు వెతుకుతూ మణిశిలలతో నిర్మితమై దివ్య జలపూరితముకు దిగుడుబావును చూచాం. నీరు త్రావుడుగా అతడికి చేరిన అతడు నీటిలో తన ప్రతిబింబం చూచి ప్రతిద్వంద్వి అని భావించి నీటిలో దూకాను. అతడు ఏ వానరుడు లేకుండా గమనించి బయటికి దుమికి తనను తాను చూసుకుని అందమైన సుందరిగా మారుడుగా ఆశ్చర్యపడాను. ఆ సమయమున దేవేంద్రుడు బ్రహ్మను పూజించి మధ్యాహ్న సమయం తిరిగి ఊచు ఈ నారీమణిని మనోరమను గాంచను. అతడు ఆ పరమ సౌందర్య రాశిని చూసి మన్మథ పీడితుడయ్యాను. అతడు తన వీర్యమును వదిలిపెట్టగా అతి ఆ స్త్రీని చేరక ఆమె కేశవులందు పడి నేల జారిపడాను. అందుండి ఇంద్రతుల్య పరాక్రముడు వాలి ఆవిర్భవించాను. అంతటా సురేశ్వరుడు అతనికి కాంచనమాలను ఇచ్చి స్వర్గమును పడాను. సూర్యుడు కూడా అటుగా వచ్చి అదే సుందరిని కాంచి కామోచిరి ఆమె గ్రీవాభాగమున మెడయను తన ఉత్తమ వీర్యము విడవగా దాని నుండి మహాకాయుడు వానరుడు సుగ్రీవుడు ఆవిర్భవించింది. అతనికి హనుమంతుని సహాయకుడిగా నిచ్చి సూర్యుడు వెడలిపోయింది. ఇద్దరు పుత్రులను ఆమె తీసుకుని ఎచ్చటను నిద్రించింది. ఉదయంలోనే మేల్కాంచి తనను తాను పూర్వం వలె వానరుడు చూచాను. ఫలమూలాదులు పుత్రులను వెంటనెడుకుని ధీమంతుడు వృక్షరాజు బ్రహ్మ ముందు నిలవబడాను. కపికుంజులను వివిధములుగా ఆశ్వాసించి అమరతుల్యుడైన ఒక దేవదూతను రావించి దూత, నీవు ఈ వానరోత్తములను ఆజ్ఞగా తీసుకుని పొమ్ము. కిష్కంధ యందు విశ్వకర్మ నిర్మితం ఒక దివ్య నగరము కలదు. సర్వసౌభాగ్యము సంపన్నము, దేవతలకు కూడా జయం ప్రయాణది. అక్కడ వీరిని రాజుగా అభిషేకింపు. సప్త ద్వీపంలో నివసిస్తున్న వారందరూ ఇక వృక్షరాజునకు అనుయాయులు, వశవర్తులు అగుతురుగాక. ఇప్పుడు నారాయణుడు సనాతుని రామునిగా భూభార హరణార్థం అవతరించును. అప్పుడు అతని సాయమునకై వారందరూ పోదురుగాక. ఇట్లు చెప్పబడిన మహామతియు దేవదూత బ్రహ్మచే చెప్పినట్లే ఆ వానర వీరిని అభిషేకించింది. తర్వాత మరలి వెళ్ళి దేవదూత బ్రహ్మకు ఈ విషయం నివేదించింది. అప్పటి నుండి ఓ రాజా కిష్కింద వానరులకు రాజధాని అయ్యాం. స్వామి, నీవే అందరికీ నియామకుడవు. బ్రహ్మచేత ప్రార్థితమై గుబారం హరించింది. ఇది లీలా మానుష దేహమున నీచే చేయబడినది. స్వామి, సర్వభూతాంతరస్థుడవైన నీకు, నిత్యముక్తుడవు చిదాత్మకుడవు నీకు, అఖండ అనంత రూపుడవు నీకు, ఇది ఒక గొప్ప పరాక్రమగునా. ఎవడు వాళ్ళ సుగ్రీవులు గొప్పదొక జన్మ గురించి కీర్తించేదరో ప్రస్తావించేదరో నీ కథకు సంబంధించినది ఒకటిచే వారు సర్వపాపం నుండి ముక్తి పొందుదురు. నీకు సంబంధించినది మరొక కాథ. తేని కొరకు దురాత్ముడు రావణుడు సీతను హరించును, అది వినిపించదని. ఒకప్పుడు కృతజ్ఞమున ప్రజాపతి సుతుడు విభుడు అగు సనత్కుమారుడు ఏకాంతమున సమాసీనుడై ఉండగా రావణుడు వినయంతో శిరస్సులు ఉంచి నమస్కరించి ఇట్లా అడిగింది. ఎవడు ప్రస్తుతం ఈ లోకములో దేవతలలో బలవంతుడు? దేవతలు కూడా ఎవరిని ఆశ్రయించి యుద్ధంలో జయం సంపాదించుతుందరు? ద్విజులు ఎవరిని యజింతురు? యోగులు ఎవరిని గుర్తి ధ్యానితురు? ప్రశ్నలను తెలియటో శ్రేష్ఠుడా? ఈ ప్రశ్నకు నాకు సమాధానమేము? యోగదృష్టితో అశేషముగా హృదయంలో ఈ ప్రశ్న గురించి యోచించి దశానుడితో అతడు ఇట్లు చెప్పాను. పుత్రక విను, చెప్పేదను. జగత్తునకంతయు ఎవడు భర్తయును, ఎవరికి జన్మాధికము లేవు, ఎవడు సురాసురులందరి చేత స్తుతించబడును, అతడు అవీయుడుగు హరి నారాయణుడు. ఎవ్వాని నాభిపంకయముండి విశ్వసృష్టికి కర్త విశ్వపతి యగు బ్రహ్మ ఆవిర్భవించును. ఎవ్వాని వల్ల సకల జంగమ స్థావర ప్రపంచమంతకు రచించబడును. అట్టి వాని నారాయణుడినే ఆశ్రయించి యుద్ధములు శత్రువులను దేవతలు జయించురు. యోగులందరూ ధ్యానయోగమున అతన్నే ధ్యానించరు.
సనత్ కుమార్ మహర్షి మాటలు విని దశానుడు మరలా ఇట్లు అడిగిన, దైత్య దానవ రక్షో వీరులు విష్ణు చేత నిహతులైరి మునిపొంగవ, వారందరూ మరణించి ఏ యగతులు పొందెదరు పొందగలరు? రాక్షసాధిపుడు రావణునికి మునిశ్రేష్ఠుడు ఇట్లు పలికిన, సాధారణ దేవతలచే నిహతులైన వారు ఎల్లప్పుడూ స్వర్గమునకు పోయి భోగక్షేమం కాగానే తిరిగి స్వర్గం నుండి జారిపడి భూమి మీద పుట్టెదరు. అందరూ పూర్వంలో ఆర్జించుకున్న పుణ్యపాపం కారణంగా మరణించడం మరలా పుట్టదరును. కానీ విష్ణువుచే ఎవరు వధింపబడుదురు వారు విష్ణు పదం పొందుదురు, మరలా పుట్టరు. మునీశ్వరుని ద్వారా అంతయు రాముడు విని సంతోష మనస్కుడై విష్ణువుతో, నేను యుద్ధం చేయదునుగాక అని చింతలో మునిగిన రావణుని మనసులోని మాట గమనించి మహర్షి ఇట్లను, వత్స, నీ అభీష్టం తప్పక సిద్ధించగలదు, నిస్సంశయం కొంతకాలం ఎదురు చూస్తూ సుఖముగా ఉండు ఇట్టు చెప్పి ఓ రామ వారికి మరలా ఇట్టు చెప్పాను. రావణ అతని స్వరూపము చెప్పేదను, అతడు రూపం లేనివాడు అయన్ను మాయాగణం నా స్థావరములందు నదములందు నదీమ తల్లులందు ఓంకారమున సత్యమున సావిత్రి ఎందు పృథ్వీయందు అతడు ఉండును. సమస్త జగములకు ఆధారము విశేషణ రూపమే అతడు. సర్వదేవతలు సముద్రములు కాలము సూర్యేంద్రులు సూర్యోదయము దివారాత్రములు యమ వాయు అగ్ని ఇంద్ర మృత్యు పర్జన్య వసు బ్రహ్మ రుద్ర దేవ దానవులు అతని రూపములే. సనాతనుడు విష్ణు అవ్యయుడైనను నానావిధ లీలలు చేయును. దేవదానవ పన్నగాదులు ఎవరి చేతను అతడు చూడబడని అసఖ్యుడు. అతడు ఎవరిని అనుగ్రహించును అతడు మాత్రమే స్వామిని చూడగలడు. అట్టి పరమేశ్వరుడు అతని చూడనిచ్చగలది అని వినుము. త్రేతాయుగ్మ ఇక్ష్వాకు కుల వంశంలో మహాసత్యపరాక్రముడు రాముడుగా దశరథ పుత్రునిగా అవతరించి తండ్రి ఆనత్తిని భార్య సోదరితో కూడి దండకావనమునందు జగన్మాత మాయతో సీతతో చేరింపగలడు. రావణ, నాచే ఇదంతా సవిస్తరంగా నీకు చెప్పబడినది. శ్రీ సహితుడు రాముని ఎల్లప్పుడూ భక్తిభావమున భజింపు. అగస్త్యుడు ఇట్లు చెప్పు. ఇదంతా విని అసురాధ్యక్షుడు ధ్యానించి కొంత విచారించి నిశ్చయించుకున్నాను. యుద్ధాపేక్షతో సర్వలోకములు పర్యటించుతూ నిలిచినాడు. దీనికోసమే మహారాజా అత్యంత దీశారేగు రావణుడు తాను నీచేత వధింపబడలను బడవాలనను ఆకాంక్షతో జానకిని అపహరించిన వాడాయను. ఈ గాథను ఎవరు విందురు, ఎవరు పఠించురు, వినిపించురు? వినదలిచిన వారికి ఆ వారు ఆయుష్యము ఆరోగ్యము అనంత సౌఖ్యము అక్షయధన లాభము పొందగలరు. శ్రేష్ట శేషం. 8వ రోజు పారాయణం సంపూర్ణ సమాప్తం. శ్రీహరి గోవింద గోవింద గోపాల వందనము రఘునందన సేతుబంధన భక్తచందన రామ వందనము రఘు నందన. శ్రీదమానాతో వాదమానే భేదమాయిది మోదమ రామ వందనము రఘునందన సేతుబంధన భక్తచందన వేగర కరుణ సాగర శ్రీ త్యాగరాయ యాకర రామ వందనము రఘునందన సేతుబంధన భక్తచందన రామ వందనము రఘునందన. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.